వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం కడాయి చూసుకుంటూ నిలబడినావు? ఎంత నల్లగా అయిపోయిందో చూడు కలర్. ఇవన్నీ సిల్వర్ కలర్. మళ్ళీ కొత్త తీసుకుంటావా అనేసి క్లీన్ చేస్తావు? కొత్త తీసుకుంటావా? కొత్తదేం తీసుకోను, క్లీన్ చేస్తా. దాన్నే క్లీన్ చేసి చూపిస్తాను. క్లీన్ చేసి చూపిస్తా. తనకైతే ఈరోజు క్లీన్ అయితే చేసి చూపిస్తా నీకు. ఎంత వరకు పోతుంది అనేది పోతుందా లేదా చూద్దాం. అంటే ఎట్లా నీకు తెలిసిందే లేకుంటే ఎక్కడ చూసిందే చెప్తా. అయితే ఫస్ట్ హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈరోజు వచ్చేసి మన ఛానల్లో అయితే ఇంకా కడాయి అయితే డైలీ యూజ్ చేసేసి అయితే ఇలా అయిపోయిందని, ఇంకా ఎంత వాష్ చేసినా పోవడం లేదండి. ఇది కొత్తలో తీసుకున్నప్పుడైతే ఫస్ట్ పూరి కాల్చేక్ అనేసి ఇంకా హై ఫ్లేమ్లో పెట్టేశానండి. ఇంకా అంతా ఇలా అయిపోయింది. ఇంకా ఎంత తుమ్మినా పోలేదు. ఇంకా వీడియోస్ చూస్తూ ఉంటే చూశానండి ఇది ఫేకా రియలా అని. ఈరోజు ట్రై చేసి మీకు చూపిస్తానండి. సక్సెస్ అయితే చూపిస్తానండి. ఇప్పుడు నేను ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇక్కడైతే స్టవ్ అయితే ఆన్ చేశానండి. కొంచెం హీట్ అవ్వని కడాయి వాటర్ వేసుకున్నాము. దీంట్లోనే కడాయిలోనే వాటర్ వేసుకున్నాము. ఇక్కడైతే కొద్దిగా హీట్ అయిన తర్వాత అయితే వాటర్ అయితే వేసుకుందాం చూడండి. మళ్ళీ నీరు మరిగేటప్పుడు బయటకు వస్తుంది కదండి, అందుకని కొద్దిగా గ్యాప్ ఉండే వరకు వేసుకుంటున్నానండి. ఈ మాత్రం చాలు. మనకు తొందరగా బాయిల్ అవ్వాలంటే మూత అయితే పెట్టేస్తున్నానండి. తొందరగా మనకు ప్రెషర్ అనేది వస్తుంది, బాయిల్ అవుతుంది. చూద్దాం ఇంతవరకు నిజమా ఫేకా అనేది. చూడండి మనకు వాటర్ అయితే మరగడానికి స్టార్ట్ అయింది. ఇంకా ఇప్పుడు ఇందులో వచ్చేసి లెమన్ అయితే వేస్తున్నానండి. ఒక్క నిమ్మకాయ ఇలానే వేసేస్తున్నా. అలాగే సాల్ట్. నైస్ ఉప్పు ఉంటే నైస్ ఉప్పు వేసుకోవచ్చు, కళ్ళు ఉప్పు ఉంటే కళ్ళు ఉప్పు వేసుకోవచ్చండి. నేనైతే ఒక 2 స్పూన్లు అయితే సాల్ట్ అయితే వేసుకున్నాను. కొంచెం నిమ్మకాయ మరిగిని వేసుకున్నాను. ఇప్పుడు ఇలా వాటర్ మరుగుతుంది కదా, సోడా కూడా వేస్తే పొంగుతుందండి. బేకింగ్ సోడా కొంచెం స్లిమ్లో పెట్టేసుకొని అయితే వేసుకున్నాము. చూడండి ఒక స్పూన్ వేసాను, ఇంకొక స్పూన్ అయితే వేస్తుంది. ఇలా కలుపుకొని అంతా ఒకసారి. ఇప్పుడు సర్ఫ్ అయితే వేసుకుంటానండి. సర్ఫ్ కూడా కొద్దిగా వేసుకోవాలి. ఈ పెద్ద స్పూన్ అండి, దీంతో అయితే ఒక స్పూన్ అయితే వేస్తున్నా. అంతా కలిపి ఇప్పుడు వెనిగర్ కూడా వేసుకోవాలి. ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ లైక్ చేయడం వల్ల మరెంతో మందికి రీచ్ అవుతుందండి మన ఛానల్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం అండి. మీరు సపోర్ట్ చేయడం వల్ల మేము ముందుకైతే వెళ్తామండి. మీ ఆదరణ అన్నీ ఉంటేనే మేము ఏదైనా చేయగలము. ఇది ఎట్లే పెడతావా లేకుంటే మునగల్ల మళ్ళీ వేరే దాంట్లో పెడతావా? ఇది మునగల్ల. ఇది ఇప్పుడు మనకు ఈ బ్లాక్ అంతా పోవాలంటే వేరే దాంట్లో పెట్టాలా? ఈ పాత ఇది పెట్టి ఇది మునిగేటట్లు నీళ్ళు పోయాలంటాం. మళ్ళీ ఇవన్నీ నీళ్ళు ఎట్లా సరిపోతాయి? అందుకని పక్కన పెట్టేసాను కదా.
నీళ్లు మామూలుగా మరిగిస్తున్నాం. నీళ్లు నీళ్ళ టప్పాల్లో అయితే ఇంకా నీళ్ళైతే పెట్టుకున్నానండి. వాటర్ పెద్ద గుండాలు లేదనేసి ఇప్పుడు ఇంకా పెద్ద గుండాలు లేదనేసి ఇంకా దీంట్లో అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ ఇక్కడ అయితే పెట్టేశాను. ఈ వాటర్ వచ్చేసి మనకు ఒక 5 నిమిషాలు మరగాలి. ఇదైతే ఒక 5 మినిట్స్ అయితే అయింది కదండి. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను. చూడండి బాగా మరిగింది కదా వాటర్ అనేది. మనకు 5 మినిట్స్ ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా. ఇక్కడ మనకు నీళ్ళు కూడా సౌండ్ వస్తుందండి. అంటే ఇది కూడా ఆఫ్ చేస్తున్నా. ఇక్కడ నేను పెద్ద మా ఇంట్లో అయితే పెద్ద ఐటమ్స్ అయితే లేవండి. ఇంకా టబ్బులు అయితే వేస్తున్నాను. మళ్ళీ కాలిపోతుందేమో అనేసి ఒక ప్లేట్ సహాయంతో అయితే పెడుతున్నానండి. ఈ వాటర్ ఉంది కదండి, ఈ వాటర్ మరిగించింటాం కదా, మనకు కింద జిడ్డు పోలు కాబట్టి కొద్దిగా ఈ ప్లేట్లకి అయితే వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇలానే వద్దేద్దాము. ఇప్పుడు వేడి వేడి వాటర్ అయితే ఇందులోకి వేసుకుందామండి. మునిగే వరకు, ఈ పాత్ర మునిగే వరకు. ఇలా అయితే ఒక 20 మినిట్స్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ అలానే వదిలేసేయాలి. ఆ జిడ్డు పోతుంది మనకు. అప్పుడు మిగతా ప్రాసెస్ అయితే చూపిస్తానండి. ఇప్పుడైతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే తర్వాత తీస్తున్నానండి వాటర్లో నుంచి బయటకు. ఇంకా ఇక్కడైతే ఇలా నిమ్మకాయ అయితే ఫస్ట్ నిమ్మకాయ ఇదే వాటర్కి అయితే కొద్దిగా రుద్దుతున్నానండి. ఎంతవరకు పోతుందో చూడాలి. పోతుందో అది తీసుకోవాలి. స్టీల్ తెలుసు. తీసుకుంటా అంతా పాయింట్ అదే దాంట్లో కదా. ఎలా మనం ఇలా ఇంపు దాంతో అయితే ఇదే వాటర్ అయితే మనము క్లీన్ చేసుకోవాలండి. పోవడం లేదు కదా. ఇట్లా పోయింది కదా సైడ్ లోకి వచ్చి ఈ సైడ్ లోకి చూడండి లైట్ గా ఇప్పుడు ఒక దగ్గర పోతుంది. అంత అయితే పోలేదు. ఎక్కువ ఉంటే పోదు కొంచెం ఉన్నప్పుడే చేసుకుంటే బాగా క్లీన్ అవుతాయండి. ఎంతో కొద్దిగా అయితే పోతుంది లైట్. ఇది మాత్రం ఉందండి కదులుతుంది అప్పుడు. ఇంకా నేను పోదు అనేసి అలాగే వదిలేసాను. అందుకని ఇంత పేరింది ఇది. చూడండి ఇలా కొంచెం లైట్గా పోతుంది, మొత్తమేం పోదు. కట్కైతే పోతుంది అలా అప్పుడే కనిపిస్తుంది. ఇలా పేరింది కదా ఇదైతే కొంచెం బాగుంటుంది. పర్వాలేదు అప్పటికి ఇప్పటికి కొద్దిగా అలానే తిక్తే అలానే తిక్తే ఒక 5 నిమిషాలు టైం కేటాయిస్తే పోతుంది. వర్కౌట్ అయితే అయింది. 50% వర్కౌట్ అయింది. వర్కౌట్ అయిందండి.
మీరు కొద్దిగా ఉన్నప్పుడు ట్రై చేస్తే ఫుల్ వర్కౌట్ అవుతుంది మనకు. చూడండి, ఇది నిదానంగా చేయి నొప్పులు కాకుండా నిదానంగా రుద్దండి. ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ అలా రుద్దుతుంటే అయితే పోతుంది. ఇంకా చివరికి అయితే చూడండి ఎలా ఉందో. ఒక 50% అయితే వర్కౌట్ అయింది దీనివల్ల అయితే. మొదట్లో ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి, మీరే చూడండి. మొదట్లో అయితే ఇదంతా బ్లాక్ అయిపోయింది, ఇప్పుడైతే ఇక్కడ కూడా బాగా వదిలింది. సో దిస్ ఈజ్ యూజ్ఫుల్ టిప్, యూజ్ఫుల్ టిప్ అయితే అవుతుంది ఇలా ఈ టిప్ అయితే. అలాగే కొద్దిగా తక్కువ ఉన్నంగా చేసుకుంటే, కొద్దిగా తక్కువ ఉన్నంగా చేసుకుంటే రిజల్ట్ అయితే బాగా వస్తుందండి. నాది ఎక్కువ బ్లాక్ అయిపోయింది కదా, అందుకని ఒక 70% దాకా అయితే రిజల్ట్ అయితే వచ్చింది. నేనైతే ఇక్కడ రివ్యూ అయితే చేయాలనుకున్నాను కదండి, ఇంకా రివ్యూ అయితే చేశాను. ఇదండి ఇవాళ బ్లాగ్, ఈజీబుల్ యూస్ఫుల్ టిప్ అండి. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ప్రతి ఆడవాళ్ళకైతే వర్కౌట్ అవుతుందండి. కొద్దిగా ఉన్నప్పుడే చేసుకుంటే చాలా బాగా ఫుల్ వర్కౌట్ అవుతుందండి. అలాగే మన ఛానల్ను లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.